నా దృష్టిలో కార్యకర్త బాగుంటేనే నాయకుడు బాగుంటాడని, ఆ పార్టీ బాగుంటుందని మనసావాచా నమ్ముతానని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి, టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 31వ డివిజన్ ఇన్ఛార్జ్ టీవీఎస్ కమల్ తెలుగుదేశం పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పార్టీ కోసం కష్టం చేసిన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ నెల 22వ తేదీ నుంచి వాడవాడల నారా లోకేష్ ఆరోగ్య రక్ష కార్యక్రమం అన్ని వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం టీవీఎస్ కమల్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ మన్నేపల్లి రఘు, టీడీపీ నాయకులు పల్నాటి మస్తానాయుడు, కాదర్ బాషా, ఆది మహేశ్వరన్ తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు 31వ డివిజన్ ఇన్ఛార్జ్ టీవీఎస్ కమల్ ఈరోజు తన మిత్రులతో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరారు. వారందరికీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా స్వాగతించడం జరిగింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్న నాయకులు కార్యకర్తలు కావచ్చు, లేదా ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీలో కష్టం చేసిన నాయకులు కార్యకర్తలు కావచ్చు, అంతకుముందు అత్యంత కష్టకాలంలో తెలుగుదేశంలో పార్టీ పనిచేసిన నాయకులు కార్యకర్తలు అందరినీ కూడా గౌరవంగా, ఎక్కడా ఎవరి గౌరవం తగ్గకుండా, అదేవిధంగా ఈరోజు నన్ను నమ్మి తెలుగుదేశం పార్టీలో చేరుతున్న వీరందరినీ కూడా గౌరవంగా చూసుకుంటానని మాట ఇస్తూ, నా దృష్టిలో కార్యకర్త కళ్ళల్లో సంతోషం ఉంటే, కార్యకర్త కళ్ళల్లో వెలుగులు ఉంటే, కార్యకర్తల మొహన చిరునవ్వు ఉంటే ఆ నాయకుడు బాగుంటాడు, ఆ పార్టీ బాగుంటుంది. దీన్ని మనసావాచ నమ్మే వ్యక్తులు నేను ఒకడిని. ప్రజల అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు నాకెంత ముఖ్యమో, నా వెంట నడిచే నాయకుల కార్యకర్తల ఇష్టాయిష్టాలు, మనోభావాలు, వారి గౌరవం, వారి సంక్షేమం అది కూడా నాకు అంతే ముఖ్యం. కాబట్టి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పార్టీ కోసం పనిచేస్తున్న ప్రతి కార్యకర్తను కూడా అన్ని రకాల గౌరవంగా చూసుకుంటారని చెప్పిన మాట ఇస్తూ, ముఖ్యంగా ఈ నెల 22వ తారీఖు నుంచి రూరల్ నియోజకవర్గంలో వాడవాడల నారా లోకేష్ ఆరోగ్య రక్ష పేరుతో అన్ని ప్రాంతాల్లో కూడా ఉచిత వైద్య సేవా శిబిరాలు నిర్వహించి, దీనిలో ప్రత్యేకత కేవలం ఒక వైద్య శిబిరం అంటే ఏదో ఒకరోజు పెట్టామా చేసామా అన్న ధోరణి కాకుండా వ్యాధి నిర్ధారణ పరీక్షలు, గుండె జబ్బుల దగ్గర నుంచి, క్యాన్సర్ జబ్బుల దగ్గర నుంచి, బీపీలు షుగర్ల దగ్గర నుంచి, కిడ్నీ లివర్ల దగ్గర నుంచి, దంత జబ్బుల దాకా, కంటి జబ్బుల దాకా అన్నిటినీ కూడా ముందస్తుగా గుర్తించి వాటికి ట్రీట్మెంట్ ఇచ్చే విధానం శ్రీకారం చుట్టం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చేపట్టినటువంటి నారా లోకేష్ ఆరోగ్య రక్ష కార్యక్రమానికి అటు హాస్పిటల్ యాజమాన్యాలు, అదేవిధంగా నా స్నేహితులు అందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. ఈ యువతనందరినీ కూడా అందులో భాగస్వాములు చేసి భవిష్యత్తులో సేవా కార్యక్రమాల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంటే కేవలం రాజకీయ కార్యకర్తలే కాదు, సామాజిక సేవా కార్యక్రమాలు కూడా ముఖ్యంగా పనిచేసే వ్యక్తులుగా, ఒక మంచి వ్యక్తులుగా ముందుకు నడిపిస్తామని చెప్పని, నిరంతరం ప్రజల్లో ఉండే విధంగా ప్రోత్సహిస్తామని చెప్తూ, ఈ సందర్భంగా ప్రతి తెలుగుదేశం పార్టీ నాయకుడిని కార్యకర్తలు నేను కోరేది ఒకటే, ఈనాడు ఉన్నటువంటి రాజకీయాల్లో ప్రజలతో ఎవరైతే రాజకీయ నాయకులు, రాజకీయ కార్యకర్తలు దగ్గరగా ఉంటారో, ప్రజలతో ఎవరైతే మమేకమవుతారో, ఎవరైతే నిరంతరం ప్రజల మధ్యలో పనిచేస్తారో వాళ్లే నాయకులు, వాళ్ళని అన్ని రకాలుగా సహకరించేదానికి స్థానిక ఎమ్మెల్యేగా సిద్ధంగా ఉంటానని తెలియజేస్తూ, మరోసారి నా సోదరుడు టీవీఎస్ కమల్ని మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను. నా పేరు టీవీఎస్ కమల్. గతంలో తెలిసి తెలియని రాజకీయాల వల్ల కొన్ని తప్పట్టడుగు లేచి చాలా చిన్నప్పటి నుంచి చాలా సన్నిహితంగా దగ్గర తీసిన మా శ్రీధర్ దగ్గర నుంచి దూరం జరగడం జరిగింది. రాజకీయాల్లో జెండాల అజెండాల కంటే నాయకుడు ఇంపార్టెంట్ అనేది నా జీవితంలో మొట్టమొదటిసారి తెలుసుకున్నా. భావితరాల్లో ఇప్పుడు కూడా శ్రీధర్ను వదిలే సమస్య లేదు. కోటంరెడ్డి సోదరులు ఈ నెల్లూరు రూరల్లో రాజకీయాల్లో ఎక్కడున్నా ఖచ్చితంగా వారితోనే నడుస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, నా మిత్రబృందం అందరూ కూడా సహకరించిన ప్రతి ఒక్కరికి, శ్రీధర్నకి, గిరిన్నకి ఇద్దరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ. డైనమిక్ లీడర్, మెట్ట ప్రాంత ప్రజల ఆశా జ్యోతి, ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు మెట్ట ప్రాంతమైన ఉదయగిరిని మరింత అభివృద్ధి పదంలో నడిపిస్తూ మాకందరికి అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేగా ప్రజల మన్నన పొందుతున్న కాకర్ల సురేష్ కు
ఇవే మా జన్మదిన శుభాకాంక్షలు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉదయగిరి నియోజకవర్గం.